హాయ్ బ్రో. ఈ మధ్య ఆర్సీ 15 గురించి ప్రతిదీ కూడా లీక్ అవుతుంది. సో యాజ్ ఎ ఫ్యాన్ గా మీ ఫీలింగ్ ఏంటి? లీక్ అవుతుందంటే ఇప్పుడు ఆ హీరోని మనం బిగ్ స్క్రీన్ లో చూస్తే వచ్చే ఆనందం ఆ లీకేజ్ ద్వారా చూస్తే మాత్రం రాదు భయ్యా ఖచ్చితంగా. మరి ఇట్లా లీక్ చేసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? వాళ్ళు లీక్ చేసారు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ లేదంటే సోషల్ మీడియా పర్పస్ వాళ్ళు. సో ఫ్యాన్స్ ఎక్కువ చేస్తారు లీకులు ఎందుకంటే అన్నని ఆ లుక్ అనేది ఫ్యాన్స్ అందరూ చూసి సో ఆనందపడాలని చేస్తారు. అంటే కావాలనే మూవీ టీము లీక్ చేస్తుంటారు హైప్ చేయడం కోసం. యాక్చువల్లీ శంకర్ గారి డైరెక్షన్ అంటే రాజమౌళి గారు శంకర్ గారి పెద్ద డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే బందోబస్తు పెట్టుకుండిద్ది ఎటు నుండి ఏ చిన్న కెమెరా అయినా అలా కనపడకుండా ఉండిద్ది. కానీ మెయిన్ వైజాగ్లో రోడ్డు మీద షూట్ సాంగ్లు కానీ అలాగే కర్నూలు కానీ సో అక్కడ మెయిన్ మెయిన్ ఆటలు జరిగేసరికి వాళ్ళు ఇంకేం చేయలేకపోయారు. మరి దిల్రాజు గారు అయితే జాగ్రత్తలు తీసుకుంటారు తప్పు మీద తప్పు జరుగుతూనే ఉన్నాయి వరుసగా లుక్ బయటకు వచ్చేసింది ఆల్రెడీ. సో మరి దారుణంగా కథలో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మూవీ టీమ్ అయితే ఎవరికి తెలియదు. మెయిన్ ఇప్పుడు కోరుకునేది ఒకటన్నా లీకేజ్ చేసినంత మాత్రాన సినిమాకి హైప్ పెరిగింది కానీ తగ్గేదే ఉండదు. కాదు ఏంటంటే అఫీషియల్ లుక్ అనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసే లుక్ అనేది దానికోసం వెయిట్ చేస్తారు జనాలు. కాకపోతే ఈ ముందుగా లీకేజ్ అయిపోతుంది. సస్పెన్స్ లేకుండా వదిలేసాం. యా ఆర్సీ 15 అనే టైటిల్ విని 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 అయితే బోర్ కొట్టింది భయ్య ఖచ్చితంగా. ఖచ్చితంగా బర్త్డేకి అన్న లుక్ ఒకటి టైటిల్ అనౌన్స్ చేయాలి ఖచ్చితంగా. జనరల్ ఆర్సీ 15 అని చెప్పుకుంటాం. సంవత్సరం కరెక్ట్ ఎగ్జాక్ట్గా జనవరిలో షూట్ స్టార్ట్ అయింది. జనవరి అయిపోయింది సంవత్సరం రెండు నెలలు. బ్రో ఆర్సీ 15 అంటే మాకు ఐపీఎల్ గుర్తొస్తుంది బ్రో. అందరు కొంతమంది అలాగే కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా శంకర్ గారు అయితే మన తెలుగు హీరోలతో చేయడం ఫస్ట్ టైం. అది రామ్ చరణ్ గారికి అవకాశం వచ్చిందంటే నిజంగా ఆయన అదృష్టం అనుకోవచ్చు. కానీ వచ్చిన అవకాశాన్ని ఈయన ఇచ్చిన అవకాశం ఇద్దరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే దిల్రాజు గారి బ్యానర్లో సినిమా హిట్ అయింది భయ్య. అంటే లేదంటే ఎగ్జాంపుల్ వినయ విదయరామ ఆ పరిస్థితికి వచ్చింది. కానీ అన్నని మాత్రం అది చూడాలనుకుంటున్నాను. ఓకే.